वज़ीर जंगलात और माहौलियात हुकूमत तेलंगाना के ज़रिए तरक्याती प्रोजेक्टों का ज़ू पार्क में इफ्तिताह किया गया। नए एवियरी कॉम्प्लेक्स का इफ्तिताह चिड़ियाघर के इंतजामिया ने तोतों की खदीम दुनिया की जगह एक नई एवियरी की तामीर का बेड़ा उठाया है, जिसका इफ्तिताह 1977 में मशहूर माहिर ऑर्थोलॉजिस्ट डॉक्टर सलीम अली ने किया था। स्टेट ऑफ द आर्ट एवियरी 17,458 स्क्वायर फीट के रकबे में तामीर की गई है। रंगीन हिंदुस्तानी और गैर मुल्की परिंदों की रिहाइश के लिए 36 इनक्लोजर्स पर मुश्तमिल है। दीवारों को कुदरती शक्ल देने के लिए झाड़ियों, फूलों वाले पौधों, लंबी घासों, पानी के तालाबों और हमामों, पर्चों, झूलों, घोंसलों के खाने वगैरह से मुजयन किया गया है। महाराज बीच में జూ పార్క్ లో ఈ రోజు సందర్శించడం జరిగింది। కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సందర్శకులకు కొన్ని సౌకర్యాలు మెరుగుపర్చడానికి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రారంభోత్సవం చేయడం ఇవన్నీ కూడా జరిగింది। ఇప్పుడు మనము ఈ 200 సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసుకున్నాము। ఇక్కడ బర్డ్స్ ప్రాజెక్ట్ ఒకటి ఏవియరీస్ కూడా 1,50,00,000 రూపాయలతో అది కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాము। దీనివల్ల ఏంటంటే సందర్శకులకు ఎక్కువ అచ్చే అవకాశం ఉంది। మరి ఈ రోజు పాల్గొన్న కార్యక్రమంలో మన పిసిసిఎఫ్ మేడం శోభ గారు, అదేవిధంగా కుక్రెట్ గారు డైరెక్టర్, రాజశేఖర్ క్రియేటర్ గారు, సునీత భగవత్ ఐఎఫ్ఎస్ ఏపీసీసీఎఫ్ గారు, అదేవిధంగా ఏకే సిన్హా ఐఎఫ్ఎస్ ఏపీసీసీఎఫ్, అదేవిధంగా వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ఏపీసీసీఎఫ్, ఎంజే అక్బర్ సీసీఎఫ్ గారు, అదేవిధంగా ఎల్ సింగ్ మేరు ఏపీసీసీఎఫ్ ఐఎఫ్ఎస్ గారు, బిఎస్ఎస్ రెడ్డి రిటైర్డ్ పిసిసిఎఫ్ గారు, శంకరన్ రిటైర్డ్ డైరెక్టర్ సిఎఫ్ గారు, అదేవిధంగా అరే నిచ్చే ఉంటే తో దూసరే క్యా లేనా ఓకే సార్ థ్యాంక్ యూ। हेलो भाई हजर भाई हजर भाई आ जाते बोल करके वो लगा दिए अलग जनरे इनका रखे